हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ट्रू फॉक्सी। वे नैन स्पाइरल कर्ल्स अने स्पाइरल कर्ल्स अने नार्मल कर्ल्स ला उंडवु, चाला कर्ली गा उंटाई। इवि एला चेसुकोवाली अदि कूडा हेयर डैमेज लेकुंडा अनेदि ई वीडियो लो नेनु मीकु एक्सप्लेन चेस्तानु। स्किप चेयकुंडा मोत्तम वीडियो चूडंडी। ना चेतिलो वच्चेसि इदि हैवेल चॉपस्टिक कर्लर। దీనికి చాప్స్టిక్ కర్లర్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, కొరియన్ చైనీస్ వాళ్ళు ఫుడ్ తినడానికి యూస్ చేస్తుంటారు కదా చాప్స్టిక్, దానిలాగా ఈ కర్లర్ ఉంది కాబట్టి దీనికి చాప్స్టిక్ కర్లర్ అని వచ్చింది। ఇది యూస్ చేయడం చాలా ఈజీ। అది కాకుండా ఇది ట్రావెలింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది కాబట్టి, సెరామిక్ కోటింగ్ ఉంది కాబట్టి మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇది యూస్ అవుతుంది। ముందుగా మనం హెయిర్ కర్లింగ్ చేసే ముందు హెయిర్ ని డిటాంగిల్ చేసుకోవాలి। అది కూడా హెయిర్ డ్యామేజ్ కాకుండా హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే ఒక ట్రిక్ చెప్తాను। మనం హెయిర్ డిటాంగిల్ చేసేటప్పుడు హెయిర్ రూట్స్ నుంచి కాకుండా ఎండ్స్ నుంచి అంటే దువ్వడం వల్ల, కూమ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ కాదు, అలానే హెయిర్ డ్యామేజ్ కాదు, స్ప్లిట్ ఎండ్స్ కూడా రావు। హెయిర్ ని డిటాంగిల్ చేసుకోవడం ఈజీ అవుతుంది। ఈ ట్రిక్ యూస్ చేసి చూడండి। నా హెయిర్ మీడియం లెంగ్త్ హెయిర్, ఇంకా కర్లీ హెయిర్ అంటే వేవీలా ఉంటాయి। ఈ స్పైరల్ కర్ల్స్ వచ్చి ఎక్కువ కర్లీగా, ఇంకా మనకి రెట్రో ఈ హెయిర్స్ కలర్ హీట్ అవడానికి జస్ట్ 60 సెకండ్స్ పడుతుంది। వైర్ వచ్చి 1.8 మీటర్స్ అంటే మీడియం లెంగ్త్ ఉంది కాబట్టి మనం యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఈ చాప్స్టిక్ కలర్ లో మనకి హీట్ అవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు, మనం ఓన్లీ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మాత్రమే ఉంది। కానీ 190 డిగ్రీస్ కి మనకి పర్ఫెక్ట్ కర్ల్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి దీనికి 190 డిగ్రీస్ ఆటోమేటిక్ కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు। ఇంకా ఈ చాప్స్టిక్ వల్ల కర్ల్స్ టైట్ గా వస్తాయి। ఇది వచ్చేసి వెలాసియో హెయిర్ స్ప్రే అన్నమాట। ఇది హెయిర్ ప్రొటెక్టర్। ఈ స్ప్రే లో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, గ్రేప్ సీడ్ ఆయిల్, అలోవెరా, ఆర్గన్ ఆయిల్, ఇంకా విటమిన్ ఈ। నేను నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవే చూస్ చేసుకున్నాను। మీరు ఇదే యూస్ చేయండి అని నేను రికమెండ్ చేయట్లేదు। మీకు నచ్చిన సీరం స్ప్రేస్ మీరు యూస్ చేసుకోవచ్చు, కానీ హీట్ ప్రొటెక్టర్ మాత్రం యూస్ చేయండి। మీరు హీట్ స్టైలింగ్ మాత్రం చేసుకోకూడదు। ఈ స్ప్రే నేను డైరెక్ట్ గా హెయిర్ పైన అప్లై చేయకుండా స్ప్రే చేతి హ్యాండ్స్ లో చేసుకొని తర్వాత అప్లై చేసుకుంటున్నాను। ఇలా చేయడం వల్ల నాకు ఈజీగా అనిపించింది కాబట్టి నేను ఇలా చేశాను। మీరు డైరెక్ట్ గా అయినా స్ప్రే చేసుకోవచ్చు। ఇలా అప్లై చేసిన తర్వాత నా హెయిర్ ఫ్రీజ్ ఫ్రీగా, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఈ స్ప్రే వల్ల తగ్గుతాయి। ఇంకా హెయిర్ స్మూత్ గా, సిల్కీ గా, షైనీ గా అనిపిస్తుంది। మనం స్ప్రే చేసిన వెంటనే స్టైలింగ్ స్టార్ట్ చేయకూడదు, ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత స్టైలింగ్ అనేది స్టార్ట్ చేయాలి। రోజు హీట్ ప్రొటెక్టర్ యూస్ చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ గానీ కర్ల్స్ గానీ చేస్తే మన హెయిర్ డ్యామేజ్ కాదు అని మాత్రం అనుకోకండి। మనం హీట్ ప్రొటెక్టర్ యూస్ చేసి రోజు హెయిర్ స్ట్రైట్నింగ్ గానీ కర్లింగ్ గానీ చేసామంటే మన హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది, కానీ ఎవ్రీడే కాకుండా పార్టీస్ కి ఫంక్షన్స్ కి చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్। ఈ స్పైరల్ కర్ల్స్ అనేవి వాల్యూమ్ ని పెంచుతాయి। వాల్యూమ్ తక్కువ ఉన్న హెయిర్ టైప్ వాళ్ళు ఈ స్పైరల్ కర్ల్స్ గానీ చేసుకున్నట్లయితే హెయిర్ వాల్యూమ్ వస్తుంది, ఇంకా బౌన్సీగా ఉంటుంది। తప్పకుండా అందరూ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। మనం హీట్ ప్రొటెక్టర్ రాసిన తర్వాత హెయిర్ ని కూమ్ చేయకూడదు। మనం ఒక కూమ్ తీసుకొని చిన్న చిన్న సెక్షన్స్ గా మన హెయిర్ ని తీసుకొని ఇలా టైట్ గా మనం ఆ రాడ్ కి ఇలా చుట్టాలన్నమాట। చుట్టిన తర్వాత మనం 10 లేదా 5 సెకండ్స్ ఉండాలి। 190 డిగ్రీస్ ఉంది కాబట్టి నేను 5 సెకండ్స్ మాత్రమే వెయిట్ చేశాను। 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత స్పైరల్ కర్ల్ చూస్తున్నారు కదా, అలా అయింది। ఇలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోవడం వల్ల లేట్ అవుతుంది, కానీ స్పైరల్ మనం చాప్స్టిక్ పర్ఫెక్ట్ ఎంత టైట్ గా అయితే మన హెయిర్ ని చుడతామో అంత టైట్ గా మనకి స్పైరల్ కర్ల్స్ అనేవి వస్తాయి। మనం చుట్టేటప్పుడు కొంచెం టైట్ గా చుడితే బాగా వస్తాయి। మీడియం హెయిర్ వాళ్ళకైతే ఈ చాప్స్టిక్ సరిపోతుంది, లాంగ్ హెయిర్ వాళ్ళకైతే ఇది సరిపోదు। ఒకే హెయిర్ ని 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది। చుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే హెయిర్ ఎక్కువసేపు పెడితే మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది, ఇంకా కాలిపోతుంది। అలాగే హ్యాండ్స్ ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి। మనం ఇయర్ దగ్గర అలా చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రూట్స్ కి ఎక్కువగా దగ్గరికి వెళ్లకుండా ఎండ్స్ ని బాగా చేసుకోవాలి। నాకైతే 30 నిమిషాలు అలా పట్టింది నా హెయిర్ మొత్తం చేయడానికి। లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పట్టొచ్చు, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా త్వరగా అయిపోవచ్చు। ఇలా ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఈ హెయిర్ స్టైల్ చేసుకోవడం వల్ల మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు। ఇలా మనం కర్ల్ చేసిన తర్వాత ఒక కొంచెం హీట్ అనేది తగ్గిన తర్వాత మనం కూమ్ తో కూమ్ చేస్తే కర్ల్స్ అనేవి అలానే ఉంటాయి। మనకి ఓవర్ నైట్ మనకి కర్ల్స్ ఉండాలి అంటే ఇది 1 డే ఉంటాయి ఈ కర్ల్స్ అనేవి। మనం పడుకొని మార్నింగ్ లేస్తే కర్ల్స్ ఉండాలి అనుకునే వాళ్ళు దీన్ని బన్ లాగా వేసుకుంటే
కల్స్ అనేవి అలానే ఉంటాయి హీట్ ప్రొటెక్టర్ మాత్రం రాసుకోకుండా మీరు హీట్ అప్లికేషన్స్ ఏవి హెయిర్ కి పెట్టకండి హెయిర్ కి పెడితే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది ఇట్లా నేను కర్ల్ చేసుకుంటూ పైకి బన్ లాగా హాఫ్ బన్ లాగా వేసుకున్నాను కర్ల్ చేసుకున్నవని అలా చేసుకుంటూ మొత్తం హెయిర్ ని నేను స్పైరల్ కర్ల్స్ లాగా చేసుకుంటున్నాను మామూలుగా అయితే స్పైరల్ కర్ల్ చేసుకోవడం కొంచెం కష్టమే కానీ ఈ చాప్ స్టిక్ తో చాలా ఈజీగా అయిపోయింది స్పైరల్ కర్ల్స్ అనేవి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా హెయిర్ టిప్స్ కానీ స్కిన్ టిప్స్ కానీ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ముందు చేసిన వీడియోస్ మీరు చూసే ఉంటారు నేను స్ట్రైట్నర్ తో కర్ల్ చేశాను అవి వచ్చేసి నార్మల్ కర్ల్స్ అన్నమాట ఇవి వచ్చేసి స్పైరల్ కర్ల్స్ ఇవి వచ్చేసి చాలా చిక్ లుక్ ఇస్తాయి ఇంకా రెట్రో లుక్ ఇస్తాయి ఇంకా ప్రతి ఫంక్షన్స్ కి ఇవి బాగా సూట్ అవుతాయి చూస్తున్నారు కదా వీడియోలో నేను కర్లింగ్ చేసేటప్పుడు హాఫ్ హాఫ్ హెయిర్ చేశాను ఓకే హెయిర్ ని ఎందుకంటే కొంచెం హెయిర్ లాంగ్ గా ఉంది కాబట్టి ఆ చాప్ స్టిక్ కి నా హెయిర్ సరిపోలేదు కాబట్టి నేను 2-2 టైమ్స్ చేయాల్సి వచ్చింది మీడియం హెయిర్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది హెయిర్ లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మనం స్పైరల్ కర్ల్స్ తిప్పాం కాబట్టి హెయిర్ మరీ షార్ట్ గా ఉన్న వాళ్ళు ఇది చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే హెయిర్ ఇంకా షార్ట్ గా అయిపోతుంది కాబట్టి మీడియం హెయిర్ లెంత్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు ఒక హెయిర్ క్లిప్ తీసుకొని మనం హెయిర్ కర్ల్ చేసుకున్నవన్నీ పైన బన్ లాగా వేసేసుకోవాలి అలా బన్ లాగా వేసుకుంటూ మనం సెక్షన్స్ సెక్షన్స్ గా అంటే చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోవాలి హెయిర్ ని తీసుకొని ఇలా కర్ల్ చేసుకొని పైకి బన్ లాగా వేసేసుకోవాలి అప్పుడే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం హెయిర్ కర్ల్ చేసిన తర్వాత ఇట్లా చేత్తో అలా చేయడం వల్ల కర్ల్స్ బాగా వచ్చేస్తాయి తక్కువ హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళు ఇది చేసుకోకండి ఇంకా హెయిర్ వాల్యూమ్ లేకుండా కొంతమందికి కొంచెం సన్నగా ఉంటాయి హెయిర్ అనేది అలాంటి వాళ్ళు స్పైరల్ హెయిర్ ఇలా కర్ల్స్ చేసుకోవడం వల్ల స్పైరల్ కర్ల్స్ చేసుకోవడం వల్ల హెయిర్ వాల్యూమ్ అనేది బాగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి 5-5 సెకండ్స్ మనం ఒక్కొక్క హెయిర్ కర్ల్కి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది మనం పార్టీకి కానీ ఫంక్షన్స్ కానీ వేసుకోవడం వల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇయర్ దగ్గర చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఇది చాలా 190 డిగ్రీస్ హీట్ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన స్కిన్ అనేది కాలిపోతుంది కాబట్టి ఇయర్ దగ్గర అట్లా దగ్గరగా స్కిన్కి దగ్గరగా చేసినప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను ఇట్లా హెయిర్ని విప్పి చూస్తే నా హెయిర్ లెంత్ అనేది కొంచెం తగ్గింది కానీ హెయిర్ అనేది వాల్యూమ్గా బౌన్సీగా ఉంది మనకి నైట్ టైంలో మనం నెక్స్ట్ మార్నింగ్ కూడా ఉండాలి హెయిర్ స్టైల్ అనుకునే వాళ్ళు బన్ లాగా వేసేసుకోవాలి బన్ లాగా పైకి వేసేసుకుంటే మనకి ఆ నైట్ మనం నిద్రపోయి మార్నింగ్ వేసిన తర్వాత కూడా మనకి హెయిర్ అలానే ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత మనం హీట్ ప్రొటెక్టర్ లేదంటే హెయిర్ స్ప్రే ఉంటాయి ఎందుకంటే మనం స్టైలింగ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉండడానికి మనం స్టైలింగ్ స్ప్రే యూజ్ చేసుకోవచ్చు నేనైతే యూజ్ చేయలేదు మీరు ఎక్కువసేపు కావాలనుకునే వాళ్ళు స్టైలింగ్ స్ప్రే యూజ్ చేసుకోండి చూసారు కదా ఎలా స్పైరల్ కర్ల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది బన్ లాగా వేసేసుకోండి నైట్ టైం పడుకునేటప్పుడు మీకు మరుసటి రోజు కూడా కావాలనుకుంటే కొంతమందికి హెడ్ బాత్ చేసిన మరుసటి రోజు హెయిర్ స్టిక్కీగా ఇంకా ఆయిలీగా ఉంటుంది హెడ్ బాత్ చేయడానికి టైం ఉండదు కానీ హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళు డ్రై షాంపూ యూజ్ చేసుకోవచ్చు మార్కెట్లలో డ్రై షాంపూ చాలా ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి మీకు నచ్చిన డ్రై షాంపూ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో చాలామంది ఆఫీస్కి వెళ్తుంటారు కాలేజెస్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళు హెడ్ బాత్ చేయలేని వాళ్ళు డ్రై షాంపూస్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు యూజ్ చేసిన తర్వాత మీరు ఇలా హెయిర్ స్టైలింగ్ అనేది చేసుకోవచ్చు వీక్లీ వన్స్ వచ్చేసి మనకి టైం ఉన్నప్పుడు మనం న్యాచురల్గా హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల హెయిర్ స్ట్రాంగ్గా ఇంకా హెల్దీగా ఉంటాయి తప్పకుండా నా ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏదో ఒక హెయిర్ మాస్క్ మీరు వేసుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇంకా హెయిర్ స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో పొల్యూషన్ వల్ల మన హెయిర్కి డ్యామేజ్ అయ్యి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది డాండ్రఫ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో హోమ్ మేడ్ రెమెడీస్ మీరు యూజ్ చేసి హెయిర్ ఆయిల్స్ కూడా ఇంట్లోవే మనం యూజ్ చేసుకోవడం వల్ల హెయిర్ హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా రిజల్ట్స్ వచ్చాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి
Thanks for watching this video. Please subscribe to my channel True Foxy.